చాలా మంది యువతలో పిరికితనం భయం ఉందని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. సరే ఇప్పటికైనా ఈ స్పీచ్తోనైనా ఆ భయాందోళన ఆ పిరికితనం పోయే పరిస్థితి ఉంటుందా? ఈసారి ధైర్యంగా నిలబడి గవర్నమెంట్ మీద కలబడే శక్తి సామర్థ్యాలు మీలోకి ఎక్కడి నుంచి రాబోతున్నాయి అంటే మీరేం చెప్తారు? ఎక్కడి నుంచి అసలు లాస్ట్లో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది పాలకొండ నియోజకవర్గం అండి. నా పేరు జనసేన జానీ. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినంత వరకే అది 2024గా 2034గా అని తెలియదు. గత 2019 నుంచి ఈ రోజు వరకు కూడా నేను చెప్పలేసుకోలేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా అది నాగేంద్రరావు చెప్పడం జరిగింది. మంగళగిరి పార్టీ ఆఫీసులో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే సీఎం అవుతారో ఆ రోజు వరకు కూడా అది ఎన్ని సంవత్సరాలైన ఒక యుగమైనా సరే నా జీవితం మరణం వరకైనా సరే నేను కాళ్ళకి చెప్పులేసుకోకుండా తిరుగుతానని చెప్పేసి అనేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే వరకు ఈ పాదాలకి రక్షలు ఉండవని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆల్రెడీగా ఆయన దృష్టికి వెళ్ళింది. నాగేంద్రబాబు గారు సాక్షాత్ చెప్పడం జరిగింది. కాబట్టి అది యావత్తు కంట్రీలు కూడా దాటిల్లింది. మరి అలాంటి దీక్షతో ఉండే మాకు పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయడం కోసం ఎలాంటి భయాలు కూడా మాకు ఉండవు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు 2019లో ఓడిపోయిన తర్వాత నుంచి ఆయన గెలిచేంత వరకు కూడా ఇంకా కాళ్ళకి చెప్పులు వేసుకున్నాను చెప్పేసి అనేసి పవన్ కళ్యాణ్ గారికి నాకు నేను వేసుకున్నదే అది ఆయన వరకు వెళ్ళిపోయింది. ఆయన దృష్టికి వెళ్ళింది. మీకు ఆ లింక్ కూడా చూపిస్తున్నా. ఆయన దృష్టికి వెళ్ళింది. మరి నాగేంద్రబాబు గారే మంగళగిరి పార్టీ ఆఫీసు 175 నియోజకవర్గ ఇన్ఛార్జీల సమక్షంలో నాగేంద్రబాబు గారు నా గురించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెప్పడం జరిగింది. నాదెల్ మనోహర్ గారి గురించి ఆయన దగ్గర కూడా సార్ చాలా ఆనందంగా ఇలాంటి అభిమానులు కూడా నా కోసం ఉన్నారా, ఇలాంటి అభిమానులు కోరిక తీర్చాలంటే ఖచ్చితంగా నేను డోర్ డై ఫైట్ చేయాలని ఆ రోజు నుంచి వైసీపీ పైన దండయాత్ర అనేది చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా ఏమైనా అంటే మేము మా గ్రామంలోనే మా తల్లిదండ్రులతోనే మేము రెచ్చిపోతాం. నాన్న ఆయనకి అనుకో, నాన్న ఆయనకి అనుకో, అన్నయ్య ఆయనకి అనుకో, కొడతాం. మా నాన్నని మా అన్నల్ని కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా మాట్లాడితే అలాంటిది జగన్మోహన్ రెడ్డి కానీ ఇలాంటి ఐటీ శాఖ మంత్రి కానీ అలాంటి అంబాటి రామయ్య కానీ ఇంకా గేదెలు కోసుకున్న రోజా కానీ ఇంకెవరైనా సరే వైసీపీ మంత్రులైనా సరే ఎవరైనా సరే ఏమైనా ఆయనకంటే మేము వదులుతామా. మ్యారీడ్ మరి ఇంట్లో ఫ్యామిలీ మీరు ఇలా చేస్తుంటే సపోర్ట్ ఇస్తున్నారా? పుష్కలంగా వాళ్ళకి ఏమవుద్దు, మహా అయితే కాళ్ళకి నొప్పులే కదా వస్తాయి. ఎంతోమంది ప్రాణాలకి ఈ గుండెలకి నొప్పులతో భరించుకునే ఈరోజు ఇక్కడ ఎంతమంది వచ్చారు. వాళ్ళ నొప్పులు కన్నా ఒక్కడ పాదరక్షకులు ఎంత బంగారు భవిష్యత్తుని ఆయన వదులుకొని వచ్చారు ఈ పాలిటిక్స్కి. నాది మోటార్ ఫీల్డ్ అండి, ఆటో నాది ఆటో. ఆ ఆటో కూడా మొన్న నాదెల్ మనోహర్ గారు ఇక్కడికి వచ్చి చూడడం కూడా జరిగింది. ఆటో పైన మొత్తం అంతా కూడా జనసేన స్టిక్కర్లతో నిండి ఉంటుంది, జనసేన జానే ఉంటుంది. మొత్తం పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మొత్తం ఆటోతో నిండిపోయి ఉంది. దాన్ని ప్రత్యేకంగా నాదెల్ మనోహర్ గారు తిలకించడం జరిగింది. దాన్ని సభాసుకు మెచ్చుకొని నా బొజ్జ మీద కూడా కొట్టి చాలా సంతోషంగా ఆయన మా పాలకొండ నియోజకవర్గ జనసైనికులు అందరితో వెళ్ళడం జరిగింది. లేదు తీసుకురాలేదు అన్న, అందరం కలిసి 50 కిలోమీటర్లు. ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా ఖచ్చితంగా అన్న. రాష్ట్ర ప్రజలకి ఆల్రెడీ మనోహర్ గారు చూడడం వల్ల ఆయన తిలకించడం వల్ల ఆల్రెడీ వెళ్ళిపోయింది. మీకు ఆ వీడియో కూడా ఇప్పుడు చూపిస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్గా ఓకే, 24లో జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వం స్థాపిస్తుందా లేదా? ప్రజల జీవితాలు బాగుపడాలనుకుంటే ప్రజలే ముందుకు రావాలండి. పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకనంటే ఆయన 2004 రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉండేటప్పటి నుంచి 2009 ప్రజారాజ్యం పార్టీ పుట్టే సమయానికే కాంగ్రెస్ ప్రభుత్వానికి పంచులు ఊడదీసి కొడతామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎవరికి ఎందుకు భయపడతాడు? మరి ఆ రోజు నుంచి ఆ ప్రజారాజ్యం పార్టీ క్లోజ్ అయిపోయిన తర్వాత అన్ననే ఎదిరించేసి జనసేన పార్టీని స్థాపించారు. ఆ స్థాపించినప్పుడు కూడా ఎవరు లేకపోతే ఈరోజు చూసే జనం ఎంత? ఇది ఎవరికోసం వచ్చారు వాళ్ళు? వాళ్ళ భవిష్యత్తుని పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని నమ్మి పవన్ కళ్యాణ్ ప్రజలపైన ఉండే నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసము మా జీవితంలో మేము బాగు చేసుకోవడం కోసం ఈరోజు వచ్చే జనసైనికులు చూస్తే ఆల్రెడీ వైసీపీ గుండెలు గుబులు పుట్టిసాయి. వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో ఏం మీటింగ్ పెడతారో అది విన్నంటనే రెడీగా పేటీఎం బ్యాచ్ వచ్చేసి లైవ్ అవ్వడానికి టెలికాస్ట్ ఆల్రెడీ ఇప్పటికి అయిపోయి ఉంటుంది. కానీ వాళ్ళందరికీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని కాదు ఒక జనసైనికుని మీరు టచ్ చేయండి. 175 నియోజకవర్గాలు ఏ నియోజకవర్గ జనసైనికుడి పైన అయినా సరే మీ ప్రభుత్వం బలంతో అండదండలతో ఒక టచ్ చేయడానికి మీరు చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే జనసైనికులు చూపిస్తారు డోరడే. జనసేన పార్టీ అని అంటే డోరడే. అది ప్రభుత్వం ఎలా స్థాపిస్తుందా? సింగిల్గా ప్రభుత్వం కలిపా, జనసేన బీజేపీ, జనసేన టీడీ మాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ప్రకారంగా ఆయన ఏం చెప్తే దాని ప్రకారంగా నడవడానికి 175 నియోజకవర్గ నాయకులు సిద్ధంగా ఉన్నారు. నాయకులే సిద్ధంగా ఉండేటప్పుడు సైనికులు మేమంతా తడక ఖచ్చితంగా. ఇంకా అందులో ఎలాంటి అనుమానం లేదు.
अंदर धैर्य से मुझकोचा राबे रोज इंका धैर्य का रावानी वीर महिला अंतमंदर वाली चूसी चल निनादने पवन कल्याण निनादने पवन कल्याण गारीद इष्ट तो निनादे इष्ट मदी अला निनाद अभिमादी अभिमान का ना रोज वरक पवन कल्याण गारी जय पवन कल्याण जय पवर स्टार सीएम सीएम अरसे जनम इतम उड़ेट पवन कल्याण गारु सीट तो परमित आवड़मेंटे वालों भय वाल अभिमान भय नायक द्राम ग्रामस्थ नायक दर चूप अभिमान अभिमान नायक दर चूप अला अभिमान वे अला अला अभिमान वे अला अभिमान डैरक्ट नीन पवन कल्याण अभिमान का मेगा फैमिल अभिमान का चुप्तना जनसेन पार्टी मेगा अभिमाल क्या इतर हीरो अभिमान मंदिर इतर हीरो अभिमान इंका कावे पवन कल्याण गारुल पेर पेटी अंत कटे पवन कल्याण गारु साजिक वर्ग कापैते दलित वर्ग का वर्गा क्या दलित साजिक वर्ग में इक्व जनसेन उन्कन आये पैन नमक मत आने की जाति की अंटे पार्टी ने सर्वनाशन चेदमनो वंगवीट रंगगारेको मरी चिरंजीवी गारु मे अच्छा चूसा कम्यूनिटी दलित वर्ग दलित एससी माला एससी माला वाल का ओटे आपल के अंक दलित मे सिद्ध फाइनल क्लियर कापो सीएम से दलित मे सिद्ध कापाले तेलुले महाशन राजेश तन तपन तुम तेजको वैसी की पनचे एंत तपेसको जनसेन लाइट नियम निबंधन नायक ने गेलते सर्वनाशनमें तन तपन तेजको आये कोसम कंकण कट्को मुझकोच्चा मैं स्वागत तन तपन तुम तेजको खचिता स्वागत सो गतम गुरी मंकुद्ध वर्तमान में भविष्य में एला उठाने इंपारटेंट जनसेन नायक वेलिपोवच्छ जन सैनिक कल्याण गार प्रसंगम इंतक मुद्दे चाल मंद की चाल अल जनसेन सैनिक जनसेन नायक अनेवे पत्तमा विड़विड़ेतमा लेदा स्वतंत्र चाल मंदी अनाई दाखिल पटपंचलू चाल क्लीयर का क्लारटी का మీరు సిద్ధంగా ఉన్నారంటే 175 నియోజకవర్గాల్లో కూడా మనం సింగల్ గానే వెళ్తామని చెప్పేసనేసి డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. లేని పక్షంలో కొన్ని చోట్ల మీరు భయపడి ప్రాంతాల్లో ఉండి మేము ప్రజలకి అండగా ఉండలేము మీ నాయకుల దగ్గర వైసీపీ నాయకుల దగ్గర భయపడతామని అనుకున్న చోట్లయితే ఖచ్చితంగా పక్షం అనేది కలవడం అనేది జరుగుద్ది. ఏం జరిగినా సరే మీరు ఏదైతే కోరుకున్నారో ఎలాంటి భవిష్యత్ కావాలని కోరుకున్నారో అదే భవిష్యత్తుని మిత్రపక్షంతో ప్రభుత్వం ఏర్పడినా సరే మీరు కోరుకున్నది బాధ్యత నెరవేర్చే బాధ్యత నాదే అని చెప్పేసి అనేసి పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇవ్వడం జరిగింది. థాంక్యూ బ్రో. థాంక్యూ ఆల్ ది బెస్ట్. జై జనసేన. జై జనసేన. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్. జై హింద్.